వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ సుధా గారు. హాయ్. చికెన్ పికిల్ చేస్తున్నానండి. చికెన్ పికిలా? వావ్, మంచి రెసిపీ అండి. అంటే చికెన్ లవర్స్ కి, నాన్ వెజ్ లవర్స్ కి బాగా నచ్చుతుంది ఆబ్వియస్లీ. సరే, మరి దీన్ని రెగ్యులర్గా అంటే కొన్ని ప్రిజర్వ్ చేసుకునే ఉంటాయి, కొన్ని ఇన్స్టెంట్గా చేసుకుని ఒక 1-2 డేస్లో దాన్ని ఫినిష్ చేసారు. ఇది ప్రిజర్వ్ చేసుకోవచ్చండి, 1 మంత్ వరకు నిలవ ఉంటుందండి. ఓహో, 1 మంత్ వరకు నిలవ ఉండొచ్చు. ఓ సరే, ఫైన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తానండి. చికెన్, ధనియా పౌడర్, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, లెమన్ జ్యూస్, పసుపు, ఆయిల్. సో చికెన్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. యాక్చువల్గా చికెన్ లవర్స్కి ఇష్టమనే కాదండి, ఇది చాలామందికి ప్రాసెస్ తెలీదు, ఎలా చేస్తారు అనేది తెలియక పాపం బయట కొనుక్కుంటారు, అదేమో అంత టేస్టీగా అనిపించదు, చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం మీరు రెడీగా ఉండండి, చక్కగా చికెన్ పికిల్ ఎలా రెడీ చేసుకోవాలో మనం చూసేద్దాం. ఓకే, మరి చెప్తారా దీనికి ప్రాసెస్ ఎలాగా? ఫస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా దీనికోసం? రెడీ చేసి పెట్టుకోవాలండి. రెడీ చేసి ఫస్ట్ చికెన్ తీసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసి ఆ వాటర్ పోయే వరకు ఉంచాలండి స్టవ్ మీద. వాటర్ వేయద్దండి, చికెన్ స్టవ్ మీద పెడితే వాటర్ వస్తుంది, ఆ వాటర్ పోయే వరకు బాయిల్ చేయాలి. డ్రై చేయాలి. కొంచెం పసుపు, ఉప్పు. ఓకే, ఫైన్. దీన్ని ఇలా పెట్టారు. ఓకే, తర్వాత ఇంకేమైనా రెడీ చేసిన ఉన్నాయా? అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రెడీ చేస్తారు? ఇంకా అంతేనండి, గసగసాల పేస్ట్. గసగసాలు, ఓన్లీ గసగసాలు? ఓన్లీ గసగసాలు. ఎంత పేస్ట్ పడుతుందా? పడుతుందండి, 1/2 కేజీకి 100 గ్రామ్స్ గసగసాలు పడతాయండి. సో మరి ఇప్పుడు ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఓకే, ఆన్ చేయండి. దీంట్లో ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి? డీప్ ఫ్రై చేయాలండి, చికెన్ పీసెస్ డీప్ ఫ్రై చేయాలి. దీంట్లో అయితే డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై చేయాలి. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి కదా? అవునండి. దాంట్లో అయితే చికెన్ లో ఏం మిక్స్ చేయాల్సిన పని లేదా? డైరెక్ట్ గా డైరెక్ట్ డీప్ ఫ్రై చేయాలి. సో ఆయిల్ హీట్ అయింది కదా, మరి చికెన్ ఫ్రై చేద్దాం. ఓకే, ఇందులోకి ఇలా పెద్ద పెద్ద పీసెస్ అయినా తీసుకోవచ్చా? స్మాల్ పీసెస్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదండి. అంటే పికిల్ కదా, ఇప్పుడు దానికి బాగా అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే అంటే కనుక మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయండి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. బోన్స్ అయితే మాత్రం అసలు తీసుకోకూడదండి. ఇప్పుడు ఈ బాయిలర్ చికెన్ కాకుండా నాటుకోడి అంటారు కదా, దాన్ని కూడా చేసుకోవచ్చు. సో ప్రాన్స్ అయినా మటన్ అయినా ఏదైనా ఇదే ప్రాసెస్? ఇదే ప్రాసెస్ అండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. సో ఇప్పటి వరకు చూసిన ప్రాసెస్ ఒకసారి చూసినట్లయితే చికెన్ పికిల్ రెడీ చేస్తున్నారు కదా. చికెన్ పికిల్ చాలామందికి తెలుసండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అలాంటి వాళ్ళకి. బట్ న్యూలీ మ్యారీడ్ పీపుల్కి అయితే కొంచెం ఇలాంటివి టచ్ ఉండవు కాబట్టి, పికిల్స్ వరకు వెళ్ళరు కాబట్టి వాళ్ళకి యూజం. ఇప్పుడు జరిగిన ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ చికెన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి డైరెక్ట్గా బాయిల్ చేసుకోవాలి దాన్ని. అందులో ఉన్న వాటర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అలా అయిపోయిన దాన్ని తీసి పక్కన బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్గా ఇందులో చికెన్ డీప్ ఫ్రై అవ్వాలి. చికెన్ అయినా మీరు దాని ప్లేస్లో మటన్ తీసుకున్నా లేదంటే ప్రాన్స్ తీసుకున్నా ఇంకేం నాన్ వెజ్ ఐటెం తీసుకున్నా కానీ ఫస్ట్ ప్రాసెస్ అయితే ఈ రకంగా చేసేసుకుని తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుని అది వేడైపోయిన తర్వాత చికెన్ వేసి డీప్ ఫ్రై చేయాలి. తర్వాత ఉన్న ప్రాసెస్ ఏంటి, తర్వాత ఏమేమి ఇందులో కలపాల్సి ఉంటుంది, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఫ్రై అయిపోయిందండి, బౌల్లోకి తీసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అండి. ఓకే, బ్రౌన్ షేడ్ వచ్చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. అంటే ఇంకా ఎక్కువ ఫ్రై అయితే గట్టిగా అయిపోతుందండి చికెన్. ఇప్పుడు చికెన్ని డైరెక్ట్గా అంటే ఇప్పుడు పచ్చి మాంసాన్నే ఫ్రై చేస్తే ఏదైనా ప్రాన్స్ అయినా కూడా అలాగే ఉప్పు పసుపు వేసి వాటర్ అంతా పోయిన తర్వాతే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్ ఇంకొంచెం తీద్దామండి. ఇందులోనే మనం గసగసాల పేస్ట్ అది ఫ్రై చేసుకోవాలి. ఓకే, కొంచెం పక్కకు తీయాలి. అయితే పక్కకు తీయాలి. ఓకే,
మామూలుగా అయితే పికిల్స్ లో కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, అంటే ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. సో కొంచెం ఆయిల్ పక్కన తీసుకుని ఇంత ఆయిల్ అయితే ఉంచుకోవాలా? ఓకే, గసగసాలు పేస్ట్ వేసుకుందాం. ఇందులో ఇంకేం కలపలేదా? ఓన్లీ గసగసాల ఉప్పు గసగసాలు డైరెక్ట్ మిక్సీ వేస్తే పేస్ట్ అవ్వండి. అవి ఫ్రై చేసి లైట్గా మిక్సీ వేయాలండి. ఓహో, చిక్క బాగా గసగసాలు ఎంత ఫ్రై చేస్తున్నా అది మెత్తగా అవ్వదు కదా, ఇంకా మిగిలిపోతూ ఉన్నట్లు ఉంటాయి మధ్యలో గింజలు. సో ఫ్రై చేసేసి చేస్తే కనుక ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఓకే, వాటర్ వేయచ్చు కదా అందులో? పేస్ట్ చేసేటప్పుడు వాటర్ వేయచ్చండి. వాటర్ వేస్తేనే కదా పేస్ట్ అయిపోతుంది. అంటే వాటర్ ప్లేస్ లో ఇంకా పెరుగు అలాంటివి కొంత? ఓన్లీ వాటర్. ఇందులో ఇంపార్టెంట్ ఇది గరం గ్రేవీ కోసం మనకి. ఇదే గ్రేవీ అండి. ఇదే గ్రేవీ ఇందులో. మామూలుగా అంటే పికిల్స్ అంటే ఆవ పిండి ఇలాంటివి వేస్తాను? లేదండి, ఈ నాన్ వెజ్ పికిల్ కి గసగసాలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇదేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. హాఫ్ కేజీ కదా మీరు తీసుకున్నది చికెన్? అంటే ఒక 200 గ్రామ్స్ గసగసాలు, 100 గ్రామ్స్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువే పడుతుంది కదా, కొంచెం కారంగానే చేస్తారు. ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి మొత్తం ఫ్రై చేసి పౌడర్ చేశానండి. దీనికోసమేనా? దీనికోసమే. ధనియాలు, లవంగం, చెక్క, ఇలాచి. ఓకే, ధనియాలు ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి అండ్ లవంగం అవి కూడా ఎక్కువ తీసుకోవాలి. ధనియా తీసుకోవాలండి, ఒక 4 చెక్క, 4 లవంగ, 1 ఇలాచి. ఓకే, ఇందులో ఎంత? ఒక 2 స్పూన్స్ పడుతుందా? 2 స్పూన్స్. ఓకే, మామూలుగా అయితే ఇది కొంచెం ప్రాసెస్ లాంగ్గానే ఉంటుందా, లెంతీగానే ఉంటుందా? అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగానే ఉంటాయి, అంటే ఫ్రై అవటమే లేట్ కదా. మామూలుగా మీరు ఇంట్లో కూడా స్టోర్ చేసి పెట్టుకుంటుంటారా? అయిపోయింది, మా వారికి పిల్లలకి చాలా ఇష్టం అండి. సో ఇప్పుడు నేను కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇదైతే నేను కూడా ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను కంపల్సరీ. ట్రై చేయండి. ఇది సిమ్లో పెట్టుకుందామండి. ఓకే, కారం వేస్తున్నానండి. ఓకే, ధనియాల పౌడర్ ఇవి వేసిన తర్వాత కాసేపటికి కారం? కారం 2 టేబుల్ స్పూన్స్ కారం పట్టుందండి. సాల్ట్ వేసుకుందాం. ఓకే, సాల్ట్ ఫస్ట్ చికెన్ లో వేసిన సాల్ట్ తక్కువేనా? అది తక్కువ కన్సిడర్ అవ్వదు. పికిల్ ని బట్టి తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలి. మామూలుగా అయితే ప్రిజర్వ్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటుంటారు. కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు, తక్కువైతే యాడ్ చేస్తాం. ఇందులో అంతా ఆయిల్ అంతా ఓపరేట్ అయిపోయినట్టు? ఆయిల్ చాలండి, మళ్ళీ మనం కొంచెం బాయిల్ చేసి వేయాలా? ఓకే. ఇందులో మోస్ట్లీ ఏ ఆయిల్ తీసుకుంటే టేస్టీగా ఉంటుంది? ఇప్పుడు పల్లి నూనె ఎవరు వాడట్లేదు కదండి ఫ్యాట్ అని, రిఫైండ్ ఆయిలే వాడుతున్నానండి నేనైతే. ఓకే, పల్లి నూనె అయినా వాడుకోవచ్చు. ఓకే, అంటే కొంతమంది ఆవు నూనె అలాంటివి స్పెషల్గా దీనికోసం యూస్ చేస్తారు? సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పల్లి నూనె కానీ ఏదైనా. ఓకే, అది నువ్వుల నూనె అయినా, అంటే చికెన్ వేడి అంటారు కదండి, నువ్వుల నూనె వేడి కదా రెండు. ఓహో, దాంతో వేడి తీసుకోకూడదు. నువ్వుల నూనె అయితే తీసుకోను నేను. ఓకే, ఆపేద్దామండి. ఆపేచ్చా? ఆపేద్దాం. దీంట్లో ఇంకా యాడ్ చేసేవి ఏం లేవు ఇప్పుడైతే? లేదు, ఈ బౌల్లోకి అది అంత తీసుకోవాలా? ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇందులోనే వేడి చేస్తారు? డైరెక్ట్ ఆయిల్ వేయకూడదు, వేడి చేసే వేయాలి. వేడి చేసి వేయాలండి, నిల్వ ఉండాలి కదండి. సో ఆయిల్ వేడి చేసేసి అందులో వేసేసి కలిపేస్తే రెడీ అయిపోతుంది. లాస్ట్ లో నిమ్మరసం పిండుదాం. లాస్ట్ లో పిండాలి. ముందుగా కొంచెం పుల్లగా ఉండడం కోసం దీంట్లో ఏమి యాడ్ చేయకూడదు? వేడి మీద వేయకూడదండి. ఓకే, సో
ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ అంతా చూసాం కదా. లాస్ట్లో ఇంకొంచెం ఆయిల్ని సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసేసిన తర్వాత ఫైనల్గా నిమ్మరసం యాడ్ చేయాలంట. ఇంకేమన్నా ఇంగు వేద్దామండి. ఇందులో ఇంగు వేస్తారా? సో ఇంగు అనే కొంతమంది పికిల్స్లో యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదండి. ఆపేద్దామండి. ఈ చికెన్ ఈ గ్రేవీ అంతా ఇందులో కలిపేద్దామండి ఆయిల్. ఓకే. కలిసిపోయిందండి చంద్ర గారు. ఇందులో లెమన్ జ్యూస్ కలుపుతాం. ఓకే. ఎంత పడుతుంది ఇప్పుడు? హాఫ్ కేజీ చికెన్ ఇవన్నీ తీసుకున్నారు కదా. పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఒక 3 తీసుకోవాలండి. చిన్న సైజు అయితే ఇంకొక ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. లాస్ట్ వేసేసి ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పైన వేసుకుని అలా తింటే సెట్ కాదా? ఇది పులుపు ముక్కలకు కూడా పడుతుంది అండి ఇలా వేస్తే. ఓకే. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఓకే. రెడీ అయిపోయింది చందన గారు. చికెన్ పికిల్ టేస్ట్ చేయండి. ఓకే షూర్. సో సుధా గారు చికెన్ పికిల్ రెడీ చేసేసారు. చాలా బాగుంది, మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి ఇందులోంచి. ఆబ్వియస్లీ పిక్కిల్స్ అంటేనే చాలామంది లైక్ చేస్తారు కదా. దట్టు నాన్ వెజ్ పిక్కిల్స్ ఇష్టపడిన వాళ్ళకైతే ఇది డెఫినెట్గా ఈ స్మెల్తో పాటు కానీ చూస్తుంటే కూడా తినాలనిపిస్తుంది. ఫస్ట్ నేనైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా చాలా బాగుంది. అండ్ పీస్ కొంచెం ఫ్రై అయిపోవడం వల్ల మనం కొంచెం దంచసేపు చూయింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. దాంతోపాటుకి ఇందులో వేసిన లెమన్ పైన వేశారు కదా, అది టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది. దాంతోపాటు కూడా చాలా కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సక్సెస్ఫుల్గా మీరు కూడా ఇది వండేయగలరు. సుధా గారు చికెన్ పికిల్ బాగా రెడీ చేసి చూపించారండి. కొంచెం సింపుల్గానే అనిపించింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. మరి ఇలాంటి వంటకాలని మీరు మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బై బై. రుచి చూడులో. టేస్టీ అండ్ వెరైటీ బేబీ కార్న్ ఆలు కుర్మా. విధానం మన రుచి చూడలో. డోంట్ మిస్ టు వాచ్.